సో మీ ఆయన మీద నీకు రోజులో ఎన్నిసార్లు కోపం వస్తుంది? ఇది మాట్లాడాల్సింది. ఏమంటే ఇప్పుడు ఆ బాత్రూమ్ ని మొత్తం ఆయనే మెయింటైన్ చేస్తాడు. సో అక్కడికి వెళ్ళి నేను చూడలేదు ఏముంది. ఇంట్లో 24/7 హౌస్ వైఫ్ వర్క్ చేస్తారు కదా. అరే సారీ రమ్య, ఇంటర్నెట్ పోయింది. కనెక్షన్ ఫస్ట్ డే చాలా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయింది తోవడం. ఎలా అయిపోయిందంటే అర్లీ మార్నింగ్ 8:30 లేస్తాము, 10 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము, 3:30 4 o'clock కి లంచ్ అవుతుంది. మమ్మీ వాట్ ఇస్ దేర్ ఫర్ స్నాక్స్ అంటారు, అది రెసిపీలు వేరే ఇస్తూ ఉంటారు. మేమో పెద్ద షెఫ్ లాగా మా నడుము చేతులు కాళ్ళంతా రిలాక్స్ అవుతుంది నిజంగా. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మన i360 తెలుగులో ఇంతకు ముందు మన ఫేవరెట్ ఆర్టిస్ ఇంటర్వ్యూస్ అన్ని మనం చేసుకున్నాం, తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు ఇలాంటి పర్టికులర్ లాక్డౌన్ పీరియడ్లో అసలు అందరూ ఏం చేస్తున్నారు అని నాకైతే డౌట్ వస్తుంది, మీకు వస్తుందని నాకు తెలుసు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి లేదా వాళ్ళని మన ఇంటికి పిలిచి వాళ్ళతో మాట్లాడలేము, ఇంటరాక్ట్ అవ్వలేం, కాబట్టి మనకు ఒక ఆప్షన్ ఉంది కదా, వీడియో కాల్ ఆప్షన్. సో ఈ వీడియో కాల్ చేసి వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఎలా గడుపుతున్నారు, ఎలా అనిపిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలని నాకు కూడా అనిపిస్తుంది. నాకు అనిపిస్తే సరిపోదు కదా, మీకు కూడా చూపించాలని నేను అనుకుంటున్నాను. సో ఇవాళ మనం ఏ ఆర్టిస్ట్ని పలకరించబోతున్నామో తెలుసా? మనందరికీ చాలా ఫేవరెట్ అండి. తను చాలా మూవీస్లో యాక్ట్ చేసింది, చాలా సీరియల్స్లో చేసింది, అండ్ ప్రస్తుతం మనందరికీ ఇష్టమైన ఒక క్యారెక్టర్ ప్లే చేస్తోంది. అదేనండి, ప్రేమ్ నగర్ సీరియల్లో దాక్షాయణి క్యారెక్టర్ వేస్తున్న ప్రమోదిని పలకరించబోతున్నాం. మరి ఎందుకు లేట్ చేయడం, మాట్లాడతామా? వచ్చేయండి నాతో. హాయ్ ప్రమోదిని. ఏ హాయ్ రమ్య, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? చూడు మా పరిస్థితి, నిన్ను నేను ఇట్లా టీవీలో చూసినట్టు ఐప్యాడ్ లో చూసినట్టు అయిపోయింది. మంచిగా కూర్చుని షూటింగ్ లో బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటూ గాసిప్ చెప్పుకుంటూ ఎంత టైం పాస్ చేసేవాళ్ళం, అంతా మిస్ అయిపోయింది. అంత ఎమోషన్స్ అన్ని ఒక సూట్ కేస్ లో వేసి కట్టి లాక్ వేసి పెట్టాను, ఏ ఎమోషన్స్ బయటకు రాదంటది ఇంట్లో. మాకంతే అక్కడ గ్రిజిన్ పెట్టుకుని ఏడుపులు ఒకసారి వస్తుంది, కోపం వస్తుంది, సంతోషం వస్తుంది. రూమ్ కి మేమంతా వచ్చాక గాసిప్ లో ఒక హ్యాపీనెస్ దొరుకుతుంది. అన్ని కూట కట్టి పక్కన కబోర్డ్ లోపల పెట్టాయింది. సో అసలు మనం అసలు ఎక్స్పెక్టే చేయని అటువంటి విషయం ఇది కదా. కదా రియలీ, దీని వల్ల చాలా ఒక లైఫ్ లో లెసన్స్ అందరూ ఒక లెసన్స్ ఇది. పాజిటివ్ గాను అయితే నెగటివ్ గాను చాలా నేర్చుకున్నాం అయితే దీని నుంచి మనం. అవును, సో డిఫరెంట్ లైఫ్ స్టైల్ అండ్ మన ఫ్యామిలీస్ తో బాగా టైం స్పెండ్ చేసే అవకాశం కూడా మనందరికి దొరికింది. సో మనకే కాదు అండ్ అందరికి కూడా, వ్యూవర్స్ అందరికి కూడా ఎలా ఉందంటే అసలు కొంతమందిని అయితే యూట్యూబ్ లో లేకపోతే ఇంటర్వ్యూస్ అనో లేకపోతే ఎలాగో చూస్తున్నారు, అసలు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని వాళ్ళకి కూడా క్యూరియస్ గా ఉంటుంది కదా. డెఫినెట్ గా. అవును రమ్య, మీరేం నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ఇంట్లో? యూనివర్సల్ గా అందరూ ఏం చేస్తున్నారు, నేను అదే చేస్తున్నాను, తోముకోవడం. సిన్సియర్ ఫస్ట్ డే చాలా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయింది తోవడం. ఇప్పుడు ఎంత ఎక్స్పర్ట్ అంటే టక్ 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 అని అంత ఫుల్ ఎక్స్పర్ట్, అన్ని ఊడ్చి ఊడ్చి అన్ని 1 hour లో అన్ని పని అయిపోతుంది. అవును, ఎలా అయిపోయిందంటే ఇంక ముందు హెల్పర్స్ ఎవరు అవసరం లేదు, మన పని మనమే చేసుకోవచ్చు అనే కాన్ఫిడెంట్ వచ్చేసింది కదా. అసలు మనం షూటింగ్ చేస్తూ కూడా మనం ఏదైనా చేయగలమని అనిపిస్తుంది ఇప్పుడు. వెరీ ట్రూ, ఆర్టిస్ట్లకు ఉండే అంత పేషెన్స్ నిజంగా. సో అదే మనము ఎలాగో ఇంట్లో ఈ పనిలో బిజీ బిజీగా ఉంటున్నాము, సో మనకి లైఫ్ లో ఫన్ పార్ట్ చాలా వరకు మిస్ అయింది. మన షూట్స్ లో మనం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో ఒక ఒక 10 మినిట్స్ అలాగా కాసేపు సరదాగా మాట్లాడుకుందాము, కాసేపు జోవియల్ గా ఏదైనా క్వశ్చన్స్ అడుగుదాము అని నాకు అనిపించింది. నిజంగా ఎలా అయిపోయిందంటే అసలు ఫ్రెండ్స్ తో పాటు మాట్లాడడానికి కూడా టైం లేదు. అంటే మన షూటింగ్ అన్ని ఉన్నప్పుడు మార్నింగ్ 6 o'clock లేస్తాము, మన రొటీన్ కరెక్ట్ గా ఉంటది, ఫ్రెష్అప్ అవుతాము, 7:30 బయలుదేరుతాము, లొకేషన్ లో 8:30 9 o'clock అంతా బ్రేక్ఫాస్ట్, 9:30 అంతా సెట్కి వెళ్తాము, వర్క్ చేస్తాము, మళ్ళీ 1 o'clock షార్ప్ లంచ్. ఎలా అయిపోయిందంటే అర్లీ మార్నింగ్ 8:30 లేస్తాము, 10 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము, 3:30 4 o'clock కి లంచ్ అవుతుంది. ఇదంతా అయ్యాక డిన్నర్ స్కిప్, ఆకలి ఉండదు, ఇంకేంటి వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు కూర్చొని వర్క్ లేదు ఏం లేదు సో తింటాంలే అని ఒక బద్ధకం.
ఇంకొక వైపు ఎలా అయిపోయిందంటే 3 times కుకింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్ మళ్ళీ పిల్లలకి మమ్మీ వాట్ ఇస్ దేర్ ఫర్ స్నాక్స్ అంటారు అది రెసిపీలు వేరే ఇస్తూ ఉంటారు మేమో పెద్ద షెఫ్ లాగా వాళ్ళ కోసం రెసిపీలు కనిపెట్టు ఏమైనా చెయ్యాలి ఆ ఏదో డిన్నర్ అది ఇది చేసుకుని ఫుల్ బిజీగా ఏమో పుట్టింది నేను కిచెన్ లో పుట్టేశానేమో ఫుల్ కిచెన్ లోనే ఉంటున్నాను అదే కదా అట్లీస్ట్ నైట్ టైం పడుకోవడానికి ఒక బెడ్రూమ్ కూడా ఉందన్న హ్యాపీనెస్ ఉంది అంతే మిగతా టైం మొత్తం కిచెన్ బెడ్ ఆ బెడ్ కి ఎంత వాల్యూ వచ్చిందంటే రమ్య ఇప్పుడు నైట్ 10:30-11 కి అక్కడ వెళ్ళి ఆ బెడ్ ని చూస్తుంటే ఎంత ఆనందమో ఆ అలా పడుకుంటే మా నడుము చేతులు కాళ్ళంతా రిలాక్స్ అవుతుంది నిజంగా మనం ఎంత వర్క్ చేసినా ఇంట్లో 24/7 హౌస్ వైఫ్ వర్క్ చేస్తారు కదా ఎలా వాళ్ళు 3 times ఫుల్ వర్కింగ్ చేసుకుని పిల్లల్ని చూసుకుని వాళ్ళు టేక్ కేర్ చేసుకుని హస్బెండ్ చూసుకొని ఫ్యామిలీ మొత్తం చూసుకొని ఉంటే ఉంటారు కదా మన అయితే వర్కింగ్ లేడీస్ మనం వెళ్తాం బయట కొంచెం రిలాక్స్ అవుతాము అక్కడ మనకు కొంచెం రెస్ట్ అనేది దొరుకుతుంది ఇంట్లో ఉండే లేడీస్ కి అసలు దొరకనే దొరకదు అందరూ ఐ మీన్ హోల్ ఫ్యామిలీస్ లో లేడీస్ ఎస్పెషలీ హౌస్ వైఫ్స్ కి గ్రేట్ అయిపోయింది వెరీ ట్రూ ఇంతకుముందు మీరు ఏం చేస్తున్నారంటే హౌస్ వైఫా అని ఎవరు అన్నారు అన్ననే అన్నారు నిజంగా సో అదే చాలా మంచి లెసన్ అయింది అది చాలా విషయాలు నేర్పించింది అది ఇప్పటికోసం అంటే ఈ టెంపరీ లాక్డౌన్ పీరియడ్ వరకు అని కాకుండా మనం త్రూ అవుట్ మన లైఫ్ లెసన్స్ లాగా దాన్ని పెట్టుకుంటే మన లైఫ్ స్టైల్ కూడా చాలా చేంజెస్ వస్తాయి కదా వెరీ ట్రూ కాదు ఇది మంచి ఒక హ్యాబిట్ రమ్య చూస్తే అందరూ హైజీనిక్ ఫస్ట్ చేతులు వాష్ చేసుకోవడం గానీ క్లీన్ గా ఉండడము అందరూ అలవాటు లేదు ఇప్పుడు అది ఓన్లీ ఫర్ కొంచెం ఎడ్యుకేటెడ్స్ కొంచెం హైఫై వాళ్ళు కొంచెం శానిటైజర్స్ హ్యాండ్ వాష్ అది ఇది చేసుకు ఇప్పుడు మొత్తం అన్ని క్లాస్ లో కూడా హైజీనిక్ అనేది వచ్చేసింది క్లీన్ గా ఉండాలి అనేది తెలిసిపోయింది అందరికి మన ఫ్యామిలీని మనం చక్కగా క్లీన్ గా ఉంచుకోవాలి అండ్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తే మేడ్స్ వస్తారు గిన్నెలు ఏదో ఒక తోమియాలు పెట్టేసి వెళ్ళిపోతారు మేము కూడా దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు మా ఇల్లు మన గిన్న మన ఇల్లు అన్నప్పుడు వీఆర్ క్లీనింగ్ ఇట్ సో నైస్లీ ఆ ఒక్కొక్క గిన్నె ఇలా పెట్టుకొని చూసినప్పుడు వావ్ ఎంత కొత్తగా అనిపిస్తుంది అన్నట్టు మన గిన్నెలన్నీ చాలా కొత్తగా ఉన్నాయి నిజంగా అండ్ ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చేవారు మా అమ్మ మీ ఇంట్లో నీళ్లు బాగలేదు అందుకే వైట్ మార్కులు అన్ని వస్తాయని అదే నీళ్లు అని మేము తోముతున్నాం కదా ఎంత క్లీన్ గా ఉంది నెక్స్ట్ టైం మేడ్ వచ్చినప్పుడు మనం చెప్పొచ్చు మేము తోముకున్నప్పుడు బాగా ఉంది మీరు చేసినప్పుడే ఇలా రాగలేదు ఎందుకు ఇలా ఉందని బట్ స్టిల్ వి ఆర్ మిస్సింగ్ ద మేడ్స్ వాళ్ళకు చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బికాస్ మనకి ఎంత ఒక లగ్జరీ ఇచ్చారు మనం కూర్చున్నప్పుడు కూడా వాళ్ళందరూ వచ్చి చేసినప్పుడు ఆ వాల్యూ మాకు తెలీదు ఇల్లు అయిపోయింది ఏంటి ఇల్లు ఒకటే కదా ఊడుస్తావు అదే కదా తొడుస్తావు రోజు ఇదే కదా చేస్తావు అని ఈజీగా చెప్పేవాళ్ళు బట్ ఆ పనిని మేము రోజు చేసినప్పుడు తెలుస్తుంది రైట్ రైట్ సో ముందు చాలా హ్యాపీగా ఉంది మనం ఇలా అయినా చూసుకుని మాట్లాడుకుంటున్నందుకు సో అయితే మనం మన సెగ్మెంట్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ అ సెగ్మెంట్ సో రకరకాల క్వశ్చన్స్ ఒక 10-12 క్వశ్చన్స్ అడుగుతాను చక్కచక్క నీ స్టైల్లో నువ్వు నీ ఆన్సర్స్ చెప్పు అయ్యో నేనేమి జీకే క్వశ్చన్స్ లేకపోతే ఇంకేదో అడగను ఏం టెన్షన్ పడకు నాకు తెలుసు అందుకే అలాంటివి అడగను ఎందుకంటే నా ఇంటెలిజెన్స్ కూడా బయటపడుతుంది అలాంటివి అడిగినప్పుడు సో రైట్ అయితే మనం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి ఇంట్లో ఉన్న ఇలాంటి ఈ పీరియడ్ కి సంబంధించిన క్వశ్చన్స్ నేను అడుగుతాను పొద్దున్న అంటే మామూలుగా ఇంట్లో రకరకాల పని చేస్తూ ఉంటాం కదా నీకు ఏ పని నుంచి ఎస్కేప్ అవ్వాలనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే నాకు వంట ఇష్టం లేదు నాకు వంట అంటే ఎవరైనా నాకు వేడిగా చేసి పెట్టి ఇందమ్మా ఈ రోజు నీకు ఇది చేశాను ఇది తిన్నావు అని ఎవరైనా చెప్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అది మేము షూటింగ్ లో ఎంజాయ్ చేసేవాళ్ళు పోయి వేడిగా ఏమైనా తీసుకురా అంటే అండ్ మోర్ ఓవర్ మనకి అన్ని ఆర్డర్ చేసి తెచ్చుకుంటా ఉండేవాళ్ళం కదా హోటల్స్ రెస్టారెంట్స్ నుంచి ఇప్పుడు అది కూడా లేదు సో
ఎస్కేప్ అంటే నాకు నిజంగా కుకింగ్ నుంచి ఇంటి క్లీనింగ్ లో గిన్నెలు తోమడంలో ఐ లవ్ ఇట్ అండ్ చాలా బాగా చేస్తాను బాత్రూమ్ క్లీనింగ్ అంతా ఈ వంటలు మాత్రం నాకు ఇంకా గుర్తుంది నువ్వు మన మన వాట్సాప్ గ్రూప్ లో మన ప్రేమ నగర్ గ్రూప్ లో పెట్టావు వంట ఇలా కరెక్ట్ ఇలా పెట్టుకొని ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వన్ ఇంట్లో అస్సలు ఇంకా అంటే వంట క్లీనింగ్ అన్ని ఇష్టమే అన్నావు కాబట్టి ఇంకా ఇవే పని నీకు అస్సలు చేయాలి అని అనిపించదు వంట కాకుండా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ నువ్వు చేస్తున్నావు కూడా నువ్వు అలాంటివన్నీ చెప్పుకో కాదు షూటింగ్ షూటింగ్ ఉన్నప్పుడు ఒకటి ఇది ఉంటది అయ్యో కొంచెం నావినట్టున్నానే అది ఇది అని అప్పుడు ఒక సిన్సియర్ గా ఏదో ఒక లైట్ గా వర్కౌట్ అంటే వెయిట్స్ తీసి మనం అలా కాదు జస్ట్ లైట్ గా ఒక సూర్య నమస్కారం లైట్ స్ట్రెచింగ్స్ అలాంటివి చేసేదాన్ని ఇప్పుడు టైం ఉంది పొద్దున్న లేవచ్చు చేయొచ్చు బట్ ఒక్కరోజు రెండో రోజు చేస్తాను మూడో రోజు వచ్చి వద్దమ్మా ఇది ఎందుకు ఇది కావాలా డైలీ మనం ఇది ఎందుకు చేయాలి ఎందుకు ఇవన్నీ మనకు కావాలా చీ వద్దు వద్దు ఇవన్నీ మనం స్ట్రెస్ చేసుకో నాకే ఏమేమో ఐడియా ఇవన్నీ చేయడం వల్ల మనకి స్ట్రెస్ అయిపోతుంది స్ట్రెస్ అవ్వకూడదు బాడీని మనం రిలాక్స్ గా హ్యాపీగా పెట్టుకోవాలి అని నేనే ఒక సాటిస్ఫాక్టరీ ఏదైనా ఒకటి చేసుకుని అన్ని స్కిప్ చేసేస్తా సో అది కాకుండా అంటే నచ్చకుండా ఉండే పని ఏది అంటే ప్రజెంట్ అదే ఇంకా రొటీన్ ఏదే ఉంటే కూడా నాకు నచ్చదు కొంచెం గ్యాప్ ఇచ్చి మా షూటింగ్ డేట్స్ లాగా మనకైతే డేట్స్ ఒకటేసారి ఉంటాయి లేకపోతే ఏమీ ఉండవు అంతే ఉంటుంది కదా నైస్ నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం హస్బెండ్ తోటి మన ఫ్యామిలీ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము సో మీ ఆయన మీద నీకు రోజులో ఎన్నిసార్లు కోపం వస్తూ ఉంటుంది ఇది మాట్లాడాల్సింది ఏమంటే ఇప్పుడు లేదు అది తల్లి మేమిద్దరు ఫస్ట్ అంటే మేము ముగ్గురు ఏంటంటే నా కూతురు నా హస్బెండ్ నేను ముగ్గురు ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ లో ఉంటాం నా కూతురు షీఈ్ ఏ బోర్డింగ్ లో చదువుతుంది షిల్బీన్ ఊటీ మా హస్బెండ్ పని అంత మొత్తం డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ సౌత్ ఇండియా నాకు షూటింగ్స్ ఇక్కడ అక్కడ అని తిరుగుతూ ఉంటాను సో మేము ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి మేము ఎవరు కలవలేదు అంటే ముగ్గురు ఉన్ని మనం ఎప్పుడు నా కూతురు హాలిడేస్ కి ఒక 1 మంత్ ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు రీసెంట్ గా లాస్ట్ ఇయర్ అంతా ఒక్క డే కూడా మా ఆయన్ని కూడా నేను చెన్నైకి వచ్చేవారు నేను షూటింగ్ చెన్నైలో ఉన్నప్పుడు చెన్నైకి వస్తే ఆయన ఫోన్ చేసి ఎక్కడున్నారు అంటే నేను ఇంత ఇలాంటి చోటు ఉన్నానంటే మీట్ చేయలేకపోతున్నాయి అంటే బికాస్ నాది ఒక లొకేషన్ ఆయనది ఒక లొకేషన్ చెన్నైలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేసేవారంటే నీ షూటింగ్ ముగించుకొని కాఫీ డేకి రా ఇద్దరు మీట్ చేద్దామనేవారు సో ఎలాంటి ఒక బాయ్ ఫ్రెండ్ ని మీట్ చేసినట్టు వెళ్ళి కాఫీ డేలో ఇద్దరు బాగున్నారా ఎక్కడ ఐషు దగ్గర మాట్లాడారా నేను ఈ రోజే మాట్లాడాను ఓకే ఓకే నాకు టైం అయింది నేను ఇంకా రూమ్కి వెళ్తాను మీరు వెళ్ళండి అని అందరూ చూసేవారు ఎవరో ఈవిడ వస్తుంది అప్పుడు అంటే ఎప్పుడెప్పుడంతా ఫ్రీగా ఉంటారు ఎవరో కలిసి వస్తున్నారు ఎలాగో బాయ్ ఫ్రెండ్ ని మీట్ చేసినట్టు ఉండేది నా లైఫ్ ఇప్పుడు ఏమైందంటే ఇది ఒక నిజంగా ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ మేము ముగ్గురు ఇప్పుడు 2 మంత్స్ నుంచి విఆర్ అట్ హోమ్ నా కూతురికి నచ్చిన ఫుడ్ అన్ని నేను ప్రిపేర్ చేసిస్తున్నాను మా ఆయనకి నేను అంత హెల్ప్ చేస్తున్నాను ఎప్పుడు గొడవలు మేము ఫైటింగ్ ఎక్కువ చేసుకునే వాళ్ళు బట్ బై గాడ్స్ గ్రేస్ 2 మంత్స్ నుంచి లవ్ ఎక్కువ అయిపోయింది ఎలాంటే చాలా హెల్ప్ చేస్తున్నారు మా ఆయన కూడా పాప గిన్నెలు తోమడం కానీ లేకపోతే కుకింగ్ లో హెల్ప్ సో గొడవలు చేసుకోలేదు సో అలా అని నాకు అసలు గొడవలు అయితే ఇప్పుడు ప్రెసెంట్ 2 మంత్స్ నుంచి లేదు అలాంటి పిల్లలు చిన్నగా ఉంటే వాళ్ళేమో నువ్వు ఎందుకు చేయట్లేదు నేను ఎందుకు చేయాలని పాప ఇప్పుడు షీఈ్ ఏ బిగ్ టీనేజర్ కదా సో అందువల్ల నా అమ్మాయి కొంచెం రిలాక్స్ గా వీఆర్ ఎంజాయింగ్ ఇప్పుడు నువ్వు టీనేజర్ కూతురు ఉందని నువ్వు చెప్పేశావు నిన్ను చూస్తే అలా లేవు నేను ఎప్పుడో టీనేజర్ పా సో నిజమే ఇగో ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఇంట్లో ఉండి ఉండి ఎక్కువ చాలా మంది కామెడీ జోక్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి ఫైటింగ్ చేసుకుంటున్నట్టు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అవి చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి కానీ ఎస్ ఇది ఇలా కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది స్పెండ్ చేయడానికి టైం దొరికింది ఇప్పుడు అదే స్పెండ్ చేసేకి ఒక 5 ఇయర్స్ నుంచి మాకు టైం లేదు టైం దొరికింది ఒకరినొకరు ఇంకా ఇప్పుడే మేము అర్థం చేసుకో 15 ఇయర్స్ అయింది సో 15 ఇయర్స్ లో మేము ఎప్పుడు ఎక్కువ గొడవలు అంటే గొడవలు అంటే చిన్న చిన్న ఫైట్స్ లో వాళ్ళు ఇప్పుడైతే అంటే మెచ్యూరిటీ వచ్చింది అండ్ యూనో ఈచ్ అదర్ మంచి ఒక టైం ఇద్దరు ఒక మంచిగా స్పెండ్ చేస్తున్నాము వెరీ నైస్ నాకైతే హ్యాపీగా ఉంది
ఫైటింగ్ లేకుండా ఎవరు ఉండరు. బట్ ఇప్పుడు దాకా రాలేదు, చెప్పలేము. ఇంకొక వన్ మంత్ ఎక్స్టెండ్ అయింది అనుకో, ఆ తర్వాత రావచ్చు. అప్పుడు మళ్ళీ వస్తే అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే నైస్. అయితే మరి నీకు అనిపించిందా అసలు షూటింగ్ ఉంటే బెటర్ అనిపించిందా, లేకపోతే ఇంట్లో ఉంటే బెటర్ అనిపిస్తుందా? ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసినప్పుడు రమ్య, ఎస్పెషలీ అంటే ఇప్పుడు వేరే ప్రొఫెషన్ అయితే డెఫినెట్లీ మనం బయటికి వెళ్ళి వర్క్ చేయాలని అనిపించేది, బికాస్ అది ఒక సెక్యూర్డ్ గా ఉంటుంది, సేఫ్ గా ఉంటుంది. బట్ ఇప్పుడు మన మా ప్రొఫెషన్ ఏముందో, ఎస్పెషలీ ఆర్టిస్టులకి మన సోషల్ డిస్టెన్సింగ్ చేయలేము కదా. ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ అనేది కొంచెం కష్టమే మా ప్రొఫెషన్ లో. సో అది అలా అన్నప్పుడు నాకు ఇవన్నీ కొంచెం కరెక్ట్ అయ్యి అంతా ఓకే అయ్యేదాకా ఐ థింక్ ఐ హావ్ టు స్టే అట్ హోమ్, స్టే హోమ్ స్టే సేఫ్ అన్నట్టు. నా ఫ్యామిలీని, నా కూతుర్ని, నా హస్బెండ్ని, ఎవరే కానీ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు కాపాడుకోవాలంటే వీ హ్యావ్ టు బి వెరీ సేఫ్. ఆ దానికోసం నాకు ఇప్పుడు ఇవన్నీ పర్ఫెక్ట్ గా అంతా అయ్యేదాకా ఐ వాంట్ టు స్టే అట్ హోమ్ అని. అదే బెటర్ ఆప్షన్ మనకి, ఎందుకంటే మనకి నువ్వు చెప్పినట్టు మనకి హైజీన్ కూడా లెవెల్స్ తక్కువగా ఉంటాయి, మన సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఇంపాసిబుల్. మనకి హెయిర్డ్రెసర్స్ కావాలి, కస్టమర్స్ కావాలి, మేకప్ కి కావాలి, ఇంకా టచ్అప్ అసిస్టెంట్స్ కావాలి. మన ఒక్కరు ఏ పని చేయలేము. మన ఫుడ్ కూడా మనకి రకరకాల ప్లేట్స్ నుంచి వస్తాయి, చాలా ఇది ఉంటుంది కదా. సో ఇలాంటిది కొంచెం మనం కేరింగ్ గా ఉండాలి. స్టార్ట్ చేస్తే కూడా ఎంత వరకు మనం సేఫ్టీగా మెజర్స్ ప్రొడక్షన్ సైడ్ నుంచి తీసుకుంటారో చూడాలి. అదంతా ఇంకా మనకి ఏం తెలీదు. ఇవన్నీ ఓకే ఫైన్ డన్ అన్నప్పుడు ఐ విల్ డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు లవ్ ఇట్. నేను చిన్నప్పటి నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను సినిమా ఇండస్ట్రీనే, సీరియల్ సినిమాలు చేసుకుంటే ఉంటున్నాను. డెఫినెట్లీ ఐఎమ్ మిస్సింగ్ మై వర్క్. బట్ ఈ ఒక సేఫ్టీనెస్ చూసుకున్నప్పుడు మన సేఫ్టీ మనలో ఉండడం చాలా మంచిది అనిపిస్తుంది. ఎస్ ఎస్. అయితే ఇంట్లో ఎప్పుడన్నా ఒక రోజన్నా మంచి గ్యాప్ తీసుకుంటే, ఎవరన్నా ఇంట్లో నాకు సేవ చేయాలి, నన్ను రాణిలాగా కూర్చోబెట్టి అన్ని పనులు చేస్తే బాగుండు అని అనిపించిందా నీకు డైలీ ఎప్పుడన్నా? రోజు అనిపిస్తుంటది రమ్య, నాకు వేరే సేవ చే, నాకు నాకు సేవ చేయాలని కాదు, నాకేమి మంచి వంట చేసి పెడితే చాలు, మిగిలినవన్నీ నేను చేసుకుంటాను. రోజు మంచిగా వంట చేసి వర్క్ నుంచి నేను రాగానే, షూటింగ్ నుంచి రాగానే ఏదైనా వేడిగా ఒక డిన్నర్ లంచ్ అలా ఎవరైనా చేసి పెట్టాలి. అండ్ ఇంకొకటి ఏమంటే మా ఆయనకి అస్సలు వంట రాదు, టీ కూడా పెట్టడానికి రాదు, నూడిల్స్ ఒకటి చేస్తారు లేకపోతే కాఫీ, అది తప్ప ఇంకేమి రాదు. అందువల్ల వంటలు నేనే చేయాలి కాబట్టి. అండ్ ఇంకొకటి, నేనే చేసుకుని నేనే తినడంలో ఆ టేస్టే ఉండదు, వేరే వాళ్ళు చేసి పెడితే ఎంత రిలాక్స్ గా ఉంటుంది కదా. నిజంగా వాళ్ళైతే ఎంజాయ్ చేసుకుని తింటారు, ఎంత బాగా చేస్తావు సూపర్ గా ఉందని. బట్ అదే వంట నేను తిన్నప్పుడు నాకేమి అనిపించింది. మరి మీ ఇంట్లో వంటలు ఎవరు రమ్య? నాకు ఆప్షనే లేదు, నేనే చేయాలి. మా ఆయన వర్క్ ఫ్రం హోమ్, చిన్న పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, సో ఫస్ట్ క్లాస్ ఇంకా ఎల్కేజీ అలా ఉన్నారు కాబట్టి ఇగో వచ్చింది ఆల్రెడీ. సో అందుకని ఇంకా నాకు ఆప్షన్ లేదు, అన్ని నేనే చేసుకోవాలి. అందుకని ఆ వంట పనిలోనే అలా 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 దాన్నే ఇంట్రెస్ట్ తెచ్చుకొని యూట్యూబ్ లో కొత్త కొత్త వీడియోస్ చూసి రెసిపీస్ చేసి ఏదో అలా టైం పాస్ చేస్తున్నాను. మనకి చెయ్యి తిరిగింది కాబట్టి బాగా వంటలో ఏం చేసినా పర్వాలేదు, బాగానే వస్తుంది. చాలా ఇప్పుడు మనకి క్విక్ క్విక్ ఆన్సర్స్ చెప్పాలి. ఇప్పుడు నేను చిన్న ఈజీ క్వశ్చన్ నీ గురించే. సో ఇప్పటిదాకా నీకు నచ్చిన ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి నువ్వు చేసిన క్యారెక్టర్స్ అన్నిట్లో? నాకు ప్రేమ్ నగర్ క్యారెక్టర్ నచ్చింది, దాక్షాయణి. దాక్షాయణి అండ్ ఐ లవ్ కామెడీ క్యారెక్టర్స్, కామెడీ చేయడం. నాకు కన్నడలో ఒక పాయింట్ పరిమళ అని ఒక సీరియల్ చేశాను అప్పుడు, అప్పుడు ఫుల్ కామెడీ, అందులో కామెడీ మిక్స్డ్ అంటే ఇట్స్ నాట్ చాలా మంచి, అన్ని రకాల క్యారెక్టర్స్ దాంట్లో వచ్చేది. సో అలా ఐ జస్ట్ ఎంజాయ్ దట్, చాలా బాగుంది, అలాంటిది ఇష్టం. అండ్ మీ ఫేవరెట్ కో ఆర్టిస్ట్ ఎవరు? చాలా మందితో వర్క్ చేసావు మూవీస్ లో, వాటిలో కూడా, సీరియల్స్ లో, చాలా లాంగ్వేజెస్ లో ఇన్ఫాక్ట్. సో నీ ఫేవరెట్ కో ఆర్టిస్ట్? నా ఫేవరెట్ కో ఆర్టిస్ట్ వచ్చి ఇప్పుడు ఆపోజిట్ లో ఒకరు కూర్చుని మాట్లాడుతున్నారు, వాళ్ళు నాకు భార్యమ్మని నుంచి బాగా తెలుసు. వాళ్ళు నాలాగే చాలా కెమిస్ట్రీ, నాకు నాతో చాలా మ్యాచింగ్ కెమిస్ట్రీ. తర్వాత నాలాగే వాళ్ళు కూడా మాట్లాడుతూనే ఉంటారు, చూసే ఉంటది.
చాలా మంచిగా వాటిస్తారు. వాళ్ళ పేరు కూడా చెప్పేసే సంతోషపడతారు వినేవాళ్ళు. రమ్య రమ్య అని మాట్లాడుతున్నారు కదా ఇక్కడ. తను తర్వాత మన గోరంత దీపంలో జయలలిత గారు, మరి మేఘమాలలో శ్రీలక్ష్మి గారు. ఇప్పుడు కూడా విఆర్ స్టిల్ ఒక ఫ్యామిలీ లాగా మన రిలేషన్షిప్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. మా ఇంటికి వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంటికి నేను పోతాను. సో ఐఎమ్ వెరీ లక్కీ. చాలా ఒక 2-3 ఫ్రెండ్స్ చాలా మంచిగా నాకు నచ్చారు. సో నీ ఫేవరెట్ అవుట్ఫిట్స్ ఏంటి? నువ్వు అంటే సీరియల్స్ లో చూసరికి టిపికల్ గా శారీస్ లేకపోతే ఏడుస్తూ మోస్ట్ ఆఫ్ ది టైమ్, లేదా ట్రెడిషనల్ గా అలానే ఉంటాను. ఎప్పుడు చూసినా ఏడ్చినట్టే అనిపిస్తానా రమ్య? నాకు టీవీలో అయితే ఎప్పుడు అలాగే కనిపిస్తున్నావు. అసలు నీ బయట నీ క్యారెక్టర్ కి నువ్వు టీవీలో వేసేదానికి అస్సలు సంబంధం లేదు. అస్సలు సంబంధం లేదు. నేను శారీ అంటే చాలా ఇష్టమైన కాస్ట్యూమ్ నాకు శారీ, బట్ ఆ కష్టాలు భరించడం కష్టం. ఎప్పుడైనా ఫంక్షన్స్ పార్టీస్ అంటే డెఫినెట్ గా శారీస్ వేసుకుంటాను, బట్ నాకు ఏ డ్రెస్సెస్ వేసుకుంటే కంఫర్టబుల్ గా ఉండాలి అలాంటిదే ఎప్పుడు నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ ఏడ్చే క్యారెక్టర్ అయితే డెఫినెట్లీ కాదు నేను, అసలు కాదు. నవ్వుతూ ఉంటాను. సో నువ్వు ఇప్పుడు వేసుకున్నట్టు నువ్వు మామూలుగా ట్రెండీగా కూడా చాలా బాగుంటావు, అది కూడా నీకు సూట్ అవుతుంది. నాకు రెండు ఇష్టం రమ్య, ట్రెడిషన్ అండ్ వెస్టర్న్. సెమీ వెస్టర్న్ అన్ని నాకు చాలా ఇష్టం. అంటే నాకు సూట్ అవ్వాలంటే, సూట్ అయ్యే ఏ డ్రెస్సెస్ అయితే కూడా ఐ విల్ ప్రిఫర్ దట్. నువ్వు వంటలు ఇప్పుడు బాగా చేస్తున్నావు కాబట్టి, అంటే చేయాల్సి వస్తుంది ఎలాగో, సో నువ్వు ఏది బాగా కుక్ చేస్తావు మీ హస్బెండ్ నుంచి పిల్లల నుంచి కాంప్లిమెంట్స్ దేనికోసం? బిర్యానీ. బిర్యానీ, చికెన్ బిర్యానీ ఆర్ మామూలు వెజ్ బిర్యానీ? ఎనీథింగ్. వెజ్ మా ఇంట్లో అంత ప్రిఫర్ చేయరు, చికెన్ మటనే. ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్న. నా కూతురికి అయితే మమ్మీ డూట్ బిర్యానీ. అందులో నేను ఒక 4-3 ఐటమ్, 2-3 వెరైటీస్ నేర్చుకున్నాను. బెంగళూరు బిర్యానీ ఒకటి, అండ్ ఆంబూర్ బిర్యానీ, స్టార్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ అని. సో వెరైటీ వెరైటీగా ఎక్కువ చేసి పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. మళ్ళీ బిర్యానీ కావాలి కదా, ఫ్రిడ్జ్ లో ఉంది, వేడి చేసుకుని తిన్న ఎలాగో వాళ్ళకి ఇష్టం కాబట్టి. సో బిర్యానీ బాగా చేస్తా. మంచి ఐడియా కూడా, ఈజీగా ఒకసారి చేసి పెట్టేస్తే ఇష్టంగా తింటూ ఉంటారు. నువ్వు అస్సలు వదిలి ఉండలేని అటువంటి వస్తువు ఏంటి? మొబైల్ కాకుండా, మొబైల్ ఇక మనకు అది మన బాడీ పార్ట్ లాగానే మొబైల్ ఎలాగో. సో అది కాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లేది, లేదా ఐ కాంట్ లివ్ వితౌట్ దిస్ అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. నాకైతే లిప్స్టిక్ అలాగా. నాకు అదే లిప్స్టిక్స్. నాకు మాయిశ్చరైజర్ ఎప్పుడు పెట్టుకుంటాను నేను. మాయిశ్చరైజర్ అది చాలా కొంచెం, నాకు డ్రై స్కిన్ కాబట్టి ఈవెన్ సమ్మర్ లో కూడా నాకు డ్రై స్కిన్ ఉంటుంది. సో అది అలాంటి దాంట్లో ఎవ్రీ టైమ్ ఐ యూజ్ మాయిశ్చరైజర్ కొంచెం అంతే. అయితే ఇప్పుడు చిన్న జీకే క్వశ్చన్స్, నాట్ ఎగ్జాక్ట్లీ జీకే బట్ అంటే పొడుపు కథలు అలాగా ఒక అలాంటి వాడుతా అనమాట. సరే, నువ్వు నీకు ఫస్ట్ ఈజీగా స్టార్ట్ చేద్దాం. నీకు తెలుగు పద్యం వచ్చా తెలుగు అన్నా చెప్పు, లేకపోతే తమిళ్ చెప్పినా పర్లేదు, తమిళ్ కన్నడ ఏదైనా తప్పదు, అని నేను చెప్పాలి తర్వాత వేరే విషయం. ఏది రాదు నాకు లాంగ్వేజెస్. కాదు నేను ఎల్కేజీ చదివినప్పుడు కూడా నాకు పద్యం రాదు, అంటే అప్పుడప్పుడు బై హార్ట్ చేసి టీచర్ ముందు చెప్పేసి వచ్చేసేదాన్ని. కానీ గుర్తు పెట్టుకునేంత అయితే నేను కోసం 2-3 క్వశ్చన్ డిలీట్ చేసేస్తాను. మరి ఈ చెప్పడం సరే ఒక పని చెయ్యి, చిన్న మీ ఆయన టూత్ బ్రష్ కలర్ ఏంటో చెప్పు పని. కలర్ చెప్పమని ఎక్స్ప్రెషన్ ఇవ్వను లేదు, చెప్పు. మేము ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఇచ్చి కెమెరా ముందు ఇక్కడ ఆన్ చేసిన వెంటనే ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, అడ్జస్ట్ చేసుకోవాలి. నిజంగా తెలియదు రమ్య, నేను అవన్నీ అంత అబ్జర్వ్ చేయలేదు. నాకు తెలుసు తెలుసా, ఇది ఆన్సర్ చెప్పలేవని, ఎందుకంటే నేను కూడా ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతుంది ఎవరిది అని చెప్పి, అందుకే నిన్ను లేదు. ఇంకేమంటే టూ బాత్రూమ్స్, సో ఒక దాంట్లో నేను నా కూతురు యూజ్ చేస్తాను, ఇంకొక దాంట్లో మా ఆయన. సో ఆ బాత్రూమ్ ని మొత్తం ఆయనే మెయింటైన్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి నేను చూడలేదు ఏముంది. సూపర్. అయితే నేను పోనీ ఒక చిన్న రెడ్డిలు అడుగుతాను, జస్ట్ ట్రై చేయి, కరెక్ట్ అవ్వాలని ఏం లేదు. ఓకేనా? తెలుగుదే. రాజావారి తోటలో రోజా పూలు, చూసేవారే కానీ లెక్క వేసేవారు లేరు, కౌంట్ చేసేవారు లేరు,
రాజావారి తోటలో రోజా పూలు చూసేవాళ్లే కానీ లెక్క పెట్టేవాళ్ళు లేరు. అవి ఏంటి? చూస్తాం కానీ దాన్ని కౌంట్ చేయలేం. అలా ఒకటి ఒకటి చెప్తూ ఉండు, ఏదోటి స్ట్రైక్ అవుతుంది. ఇలాంటివి రాజావారి తోటల్లో రోజా పూలు చూసేవాళ్లే కానీ లెక్క పట్టేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరు? నో, ది హెయిర్ కాదు. కొంచెం క్లోజ్ గా వచ్చో. ఇంకో నెక్స్ట్ పైకి చూడు. లైట్సా? కాదు. పైకి ఏముంది? ఓ, స్టార్స్. కరెక్ట్. ఇలాంటి కరెక్ట్ టైమ్ లో కూడా నాకు ఇంకా యాక్టివ్ గా వర్క్ అవుతుంది అంటే రియల్లీ గ్రేట్. శబాస్, మంచి ఇంటిచ్చా. ఓకే, పైన చూడండి అంటే లైట్ సార్ అనుకున్నావు, దానిపైన దానిపైన. నైస్ నైస్, కరెక్ట్. సో అయితే ఇంకోటి అడదాం అనుకున్నాను. మ్యాథ్స్ మల్టిప్లికేషన్స్ మనం మర్చిపోయాం కదా, ఎరేస్ చేస్తున్నాను క్వశ్చన్ నీ కోసం. 12 వెయిట్స్ ఎంత అని అడుగుదాం అనుకున్నాను. ఏంటి 12 × 8 అడుగుదాం అనుకున్నాను అంతే. అవునా? ఏంటో అసలు నాకు మ్యాథమెటిక్స్ అని ఏదో వెనకాల ఒకటి వికూతురు ఉంది కదా, అది చెప్పేస్తుందేమో. నేనైతే చెప్పలేదు, నేనే మర్చిపోయాను ఇవన్నీ. నాకు ఎందుకంటే నాకు మా పిల్లలకి ఇప్పుడు ఖాళీ టైంలో అన్ని నేర్పిస్తున్నాను, మల్టిప్లికేషన్స్ కూర్చుని నేర్పిస్తాను కాబట్టి మర్చిపోయి చాలా కాలం అయింది. అనే వచ్చింది అది విషయం. సో నీ ఫేవరెట్ కలర్ ఏంటి పమ్మి? నేను ఎప్పుడు అడగలేదు ఫేవరెట్ కలర్. నాకు ఎల్లో ఎల్లో చాలా ఇష్టం, వైట్ ఇష్టం. ఎల్లో, వైట్, బేబీ పింక్ మై ఫేవరెట్ కలర్. సో మనం ఇప్పుడు రకరకాల శారీస్ కట్టుకుని బాగా జ్యువెలరీ వేసుకుని బాగా రెడీ అవుతుంటాం కదా సీరియల్స్ లో. చాలా మందికి అనుమానం ఏంటంటే అసలు వీళ్ళు నిజంగా ఇవన్నీ మీవేనా, లేకపోతే బయట నుంచి కొనుక్కుని వేసుకున్నారా, లేకపోతే మీకు సీరియల్ వాళ్ళు ఇస్తారా అని అడుగుతూ ఉంటారు. సో దానికి కూడా ఆన్సర్ చెప్పేసి మనం లాస్ట్ లో, ఎందుకంటే లాస్ట్ కి వచ్చేసాం కాబట్టి దీనికి ఆన్సర్ చెప్తే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అయ్యో, డెఫినెట్ గా అండి చెప్తున్నాను, ఎవరు ఏమి ఇవ్వరు. హెయిర్ పిన్ నుంచి సేఫ్టీ పిన్ నుంచి జ్యువెల్స్ అంతా మనదే, ఎవ్వరు ఏమి ఇవ్వరు. అంత మనమే పర్చేస్ చేసుకోవాలి. మన అందంగా మేము ఎంత కనిపిస్తామో అంత దానికి మనమే హార్డ్ వర్క్ చేయాలి, మనమే పెట్టాలి, అంత మనమే చేయాలి. ఒక విధంగా ఏమంటే వెరైటీస్ అప్డేట్ అవుతూ ఉంటాం ఫ్యాషన్ శారీస్ లో, అన్ని దాంట్లో మనం అప్డేట్ అవుతూ ఉంటాము. అండ్ అఫ్ కోర్స్ అన్ని లేడీస్ కి ఇది చాలా ఇష్టమైన ఒక ఇది కదా, అప్పుడప్పుడు సారీస్ పర్చేసింగ్ జ్యువెల్స్ పర్చేసింగ్ అప్డేట్ అవుతూ ఉండడము. ఆ విషయంలో వి ఆర్ ఆల్ సో లక్కీ, మనకి ఫోర్స్ఫుల్ గానే మమ్మల్ని చేపిస్తుంది, తీసుకోండి అది కొనండి ఇది కొనండి. ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. లేకపోతే ఇప్పుడు ఉంటాం కదా పాత నైట్లు వేసుకొని అని అలాగే ఉండిపోతాం. ఇంకా అవును, మనకి చాలా అవకాశం ఉంది బాగా రెడీ అవడానికి. చాలా హ్యాపీగా ఉంది ప్రమదిని ఇలా మనం కలిసి మాట్లాడుకున్నాం. అసలు ఇన్ని రోజులు మన ఇంట్లో ఉన్న ఒకసారి ఫోన్ మాట్లాడుకునే అవకాశం దొరకలేదు, బట్ ఇలా మనం చక్కగా వీడియో కాల్ లో మాట్లాడుకుంటూ వాళ్ళ విషయాలు, అంటే నాకు తెలియని కొన్ని విషయాలు ఇవాళ తెలుసుకున్నాను. ఒక ట్రెండ్ అంటే ఒక ట్రెండ్ మిగతా అన్ని ఓకే. సో అయితే ఇప్పుడు మీతో మాట్లాడి నిజంగా ఇలాంటి ఒక టైంలో మాట్లాడుతున్నప్పుడు వి ఫీల్ సో హ్యాపీ, బికాస్ ఎక్కడ బయటకు పోలేము, ఎక్కడ ఏమి షాపింగ్ గీపింగ్ ఏమి లేదు, జస్ట్ ఇంట్లో ఉంటున్నాం. కానీ ఇలా మాట్లాడినప్పుడు మనసు పూర్తిగా సంతోషంగా ఫ్రెండ్స్ తో మాట్లాడడం చాలా నచ్చింది. అండ్ ఇట్స్ వెరీ గుడ్ కాన్సెప్ట్, థ్యాంక్స్ టు యూ. నో ప్రాబ్లం, ఎనీ టైం. అండ్ అయితే ఇప్పుడు ఇంట్లో అందరూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికి ఏదైనా ఒక చిన్న మాట చెప్పేస్తే, ఇంట్లో అంటే బోర్ అయిపోతూ ఉన్నారు, కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, సో అలాంటి వాళ్ళకి ఏదైనా ఒక మాట చెప్పు. కాదు, బోర్ అంటే ఇన్ఫాక్ట్ we have to thank god that andru intlo safe ga vaalla family tho unnaru, daniki bore anedi raakurdu. And especially family lo misunderstandings lo chinna chinna vishayalaki godavulu evaru cheskokurdu, because okka sari cheskunte manasthapadaste inka malli malli maniki elante inka enni rojulu undalo intlo teliyadu. So andwala godavulu cheskokunna andru happy ga undandi, house wives చాలా రిలాక్స్ గా ఉండండి. మనకి ఐ నో ఆల్ లేడీస్ కి కొంచెం మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, బాడీలో పెయిన్స్ అన్ని ఉంటాయి. ఆ టైంలో మీకు రిలాక్స్ అయ్యేలాంటి ఏదైనా ఒక పని ఉంటే అది చేసుకోండి, నచ్చిన వంటో చేసుకోండి, పడుకోండి, ఎంజాయ్ చేయండి, బయటికి మాత్రం వెళ్ళకండి. ఏదో లాక్డౌన్ అయిన తర్వాత కూడా అందరూ వెళ్దాము ఇంకా జాలీ అయిపోయింది అన్ని అన్నట్టు కాకుండా
ఇప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ మీ ఫ్యామిలీ కోసం మీరు సేఫ్టీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, అంతే హెల్తీగా ఉండండి. అది ఇది క్వారంటైన్ వచ్చేది మేమంతా ఇంట్లో ఉంటున్నామని అందరూ రకరకాల జంక్ ఫుడ్ అవి ఇవి అంతా చేసుకొని తినేసి మళ్ళీ మన ఇమ్యూనిటీని మనం తగ్గించుకోకుండా హెల్దీ ఫుడ్ తిని హెల్దీగా ఉండి ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకొని ఆ కరోనాని మేము అందరూ ఫైట్ చేయాలి బాగా డిషం డిషం అని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లాగా. సో అలా అందరూ స్ట్రాంగ్ అవ్వండి, బీ స్ట్రాంగ్, బీ సేఫ్, స్టే హోమ్ అంతే. ఎస్ ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది టైం ప్రమోదిని. మళ్ళీ మనం ఫోన్ లో చక్కగా మాట్లాడుకుందాము అండ్ మళ్ళీ కలుద్దాం. మళ్ళీ మనం సేఫ్ గా, తర్వాత అందరూ సేఫ్ గా మెల్లగా మనం వర్క్ స్టార్ట్ చేసుకోవాలని నేను కోరుకుంటాను. సో విల్ స్టే ఇన్ టచ్. తొందరగా అవ్వాలి. సో ఆ దేవుడు మమ్మల్ని అందరూ తొందరగా మమ్మల్ని దీని నుంచి బయటికి తీసుకురావాలి అని మనందరం లెసన్స్ నేర్చుకున్నాము. చాలా వెరీ గుడ్, వెరీ ట్రూ. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మని. బాయ్ 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 బాయ్. సో చూసారు కదండి, ప్రమోదిని బోల్డ్ అని ముచ్చట్లు చెప్పింది, బోల్డ్ కబుర్లు చెప్పింది, మనకి బాగా ఎంటర్టైన్ చేసింది. సో ఇలాగే మీ ఇంకొక ఫేవరెట్ ఆర్టిస్ట్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి డిఫరెంట్ గా మనం ట్రై చేద్దాము. ఇంటర్వ్యూసే కాదండి, ఇంకా i360 తెలుగులో రకరకాల కంటెంట్ ఉండబోతుంది కాబట్టి తప్పకుండా i360 తెలుగుని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్లోనే ఉండండి, ఎంటర్టైన్ అవ్వండి, స్టే హోమ్, స్టే సేఫ్. అండ్ దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్ బాయ్.